తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం అన్ని గ్రామాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా రంగంపేట నిర్వహించిన అంబేద్కర్ వేడుకల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్ డిప్యూటీ జైలర్ అధికారి గుండుపల్లి రమణ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రసంగించారు. అనంతరం నాయకులు ఆళ్ల గోవిందు, గ్రామ సర్పంచ్ బలిరెడ్డి లక్ష్మి, తూము శ్రీను, అంబేద్కర్ యూత్ సభ్యులు, స్థానిక పెద్దలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జైబీ మంటూ నినాదాలు చేస్తూ తీన్మార వాయిద్యాలతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో పోతుల సత్యనారాయణ, యలమాటి రాంబాబు, చింతపల్లి వినయ్ కుమార్, చేపల సొసైటీ ప్రెసిడెంట్ బొడ్డు అచ్చారావు, కారి నాగేంద్ర, కంటిపల్లి సురేష్, కారుపోతు మంగరాజు, రేవు పాలపర్తి ప్రతాప్, నవచైతన్య యూత్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అంత మహనీయుడయ్యారంటే ఆయన కష్టంతో కాకుండా ఆయన వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా కష్టపడి ఆయన్ని పైకి తీసుకురావడం జరిగింది. ఆయన వెనక ఉండి నడిపించిన కొన్ని శక్తులు ఉన్నాయి, అంటే వాళ్ళ కుటుంబీకులు కావచ్చు, లేదంటే ఆయన్ని సహాయం చేసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని ఈరోజు మనం స్మరించుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక మహనీయుడైనంటే ఆయన ఊరికనే మహనీయుడు అయిపోడు. ఎంతోమంది కష్టము వెనకాల ఉంటుంది. ఆ వాళ్ళ కష్టం గురించి వాళ్ళు చేసినటువంటి అంబేద్కర్ గారికి వాళ్ళు చేసినటువంటి సహాయాల గురించి అవన్నీ నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. కానీ చెప్పే ముందు ఒక రెండు మాటలు నేను చెప్పాలి. ఏంటంటే అంబేద్కర్ గారికి రెండు విషయాలు నచ్చవు. ఏంటంటే ఒకటి క్రమశిక్షణ లేకపోవడం, రెండు కృతజ్ఞత లేకపోవడం. ఇది నేను చెప్పిన కాదండి, అంబేద్కర్ జీవిత చరిత్రలో చదివినే నేను మీకు చెప్తున్నాను. క్రమశిక్షణ లేకపోయినా కృతజ్ఞత లేకపోయినా డాక్టర్ బాలసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళని అసహించుకుంటాడండి. క్రమశిక్షణ లేకపోయినా కృతజ్ఞత లేకపోయినా, కృతజ్ఞత లేకపోవడం అంటే ఏంటి, ఒక వ్యక్తి నుంచి మనం లబ్ధి పొంది ఆ వ్యక్తికి ఎటువంటి కృతజ్ఞత చెల్లించకుండా అసలు ఆ వ్యక్తి అంటే ఎవరో మనం తెలియనట్టుకుంటూ ఆ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడటమే కృతజ్ఞత లేకపోవడం అన్నమాట. అటువంటి వ్యక్తుల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అసహించుకుంటారు. అందులో భాగంగా మరి రంగపేట గ్రామంలోని ఇక్కడ ఎస్టీపేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి, అలాగే ఎంపీపేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి, అలాగే ఎస్టీ రాజాపురం, అలాగే వడిసిలేరు, ఈ రకంగా అన్ని గ్రామాల్లో మండలంలో ఉన్న గడ్డిగొండ అన్ని గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా పూలమాలు వేసి నివాళులు అర్పించారు.